నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ విత్ అద్దేపల్లి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్పై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అద్దేపల్లి శ్రీధర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నోబెల్ ప్రైజ్ భారతీయులకి అనౌన్స్ చేశారు, అంటే అభిజిత్ బెనర్జీకి. అంటే చాలా గర్వకారణంగా ఉంది, అంటే ముగ్గురికి సంయుక్తంగా అనౌన్స్ చేశారు నోబెల్ ప్రైజ్ అని. అయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అన్నారు, అంటే ప్రధానంగా ఈ రీసెర్చ్ ఎలా జరిగింది, ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటారు? అంటే భారతదేశానికి అంటే డెవలపింగ్ కంట్రీ లేకపోతే డెవలప్డ్ కంట్రీ లేకపోతే ఒక సివిలైజేషన్ నుంచి ఉద్భవించిన భారతదేశం, ఇవన్నీ ఉన్నా కూడా అర్లియర్ సివిలైజేషన్లో చూసిన లేకపోతే యూనివర్సిటీస్, భారతదేశంలో అర్లియెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయని ఇవన్నీ తెలిసిన విషయాలే. బట్ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 నుంచి భారతదేశం వచ్చిన తర్వాత మన కొత్త కాన్స్టిట్యూషన్, కొత్త యూనివర్సిటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్నో అంశాల్లో మనం వెనకబడిపోయాం. అర్లియర్ జీడిపితో పోలిస్తే ఇప్పుడు తక్కువ జీడిపి ఉంది. అర్లియర్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అంటాం, ఆ ఇండెక్స్ అర్లియర్తో పోలిస్తే తక్కువ ఉన్నది. క్రమేపీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నదంటే చదువుకుని బయటకు వచ్చేస్తున్నారు, ఎంప్లాయబిలిటీ ఉండట్లేదు వాళ్ళకి. దెన్ రీసెర్చ్ జరగట్లేదు యూనివర్సిటీస్లో. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉన్నది కానీ రీసెర్చ్ని సహకరించే విధంగా, ప్రాపగేట్ చేసే విధంగా పాలసీస్ ఉండట్లేదు. ప్రభుత్వాలు ఉంటున్నాయి, గవర్నమెంట్స్ వస్తున్నాయి, మారుతున్నాయి, కానీ చాలా అంశాల్లో భారతదేశం వెనకబడిపోయింది. అందులో కూడా ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్లో, మూవీ మేకింగ్లో కానీ, డిజిటల్ ఎక్స్పీరియన్స్లో కానీ, రీసెర్చ్లో కానీ ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇస్తూ ఉంటారు. మెడిసిన్ అని, సైన్స్ అని, దెన్ పీస్ అని, డిఫరెంట్ అంశాల్స్, కల్చర్లు కానీ ఇలా డిఫరెంట్ అంశాలకు ఇస్తూ ఉంటారు. ఆటల్లో కూడా రాబట్టడం, దెన్ జర్నలిస్టిక్గా వేరియస్ రైటర్స్ కానీ, ఆథర్స్గా మన బుక్స్ కానీ ఇవన్నిటికీ ఇంటర్నేషనల్గా ఎక్సలెన్స్ రావట్లేదు, రిప్రజెంటేషన్ రావట్లేదు, అవార్డ్స్ రావట్లేదు, రికగ్నిషన్ రావట్లేదు. ఎందుకు అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా భారతదేశానికి ఈరోజు భారతదేశం లింక్ ఉన్నాయనా, లేకపోతే భారతదేశంలో పుట్టిన వ్యక్తి అభిజిత్ బెనర్జీ గారు ఈరోజు నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ వారి భార్య, వారి సతీమణైన ఎస్తర్ డఫ్లో, ప్యారిస్ ఫ్రాన్స్ చెందిన వ్యక్తి, వారి స్టూడెంట్ కింద పనిచేసి రీసెర్చ్, వాళ్ళిద్దరూ కలిసి సర్టెన్ రీసెర్చ్ యాక్టివిటీస్ అని చేయడం జరిగింది. డెవలప్మెంట్ ఎకనామిక్స్లో వాళ్ళు చాలా ముందడుగున్నారు. వీరిద్దరూ ఎస్తర్ డఫ్లో కానీ అభిజిత్ బెనర్జీ మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్స్ కింద వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో సహకరించింది మైకేల్ క్రీమర్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. యూజువల్గా ఎకనామిక్స్లో థియరిటికల్గా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. థియరిటికల్గా చాలా రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసి రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు, పబ్లిక్ పాలసీ, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, పబ్లిక్ వెల్ఫేర్ గురించి. ఈ పబ్లిక్ పాలసీ కానీ పొలిటికల్ పాలసీ మీద వీరు చేసిన రీసెర్చ్ కార్యక్రమాల వలన ప్రభుత్వాలు ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ సామాన్య ప్రజలకి తీసుకునే విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఎస్ఆర్ డఫ్లో కానీ లేకపోతే అభిజిత్ బెనర్జీ గారు కానీ మన హైదరాబాద్లో రీసెర్చ్ చేశారు, కలకత్తాలో చేశారు, ఉదయపూర్లో చేశారు భారతదేశంలో. అంటే ఎన్నో రీసెర్చ్ యాక్టివిటీస్ సైమల్టేనియస్గా ఆఫ్రికన్ దేశాల్లోనూ, యూరోప్ దేశాల్లో కూడా, ప్యారిస్లో కూడా చేయడం జరిగింది. ఏంటి నిజంగా వీళ్ళు ఏం సాధించారు, ఎందుకు వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళ ముగ్గురికి అని అంటే, యూజువల్గా సైన్స్లో కానీ మెడిసిన్లో చేసే టెక్నిక్స్ని, ఆ టెక్నిక్స్ ఉపయోగించుకుని వాళ్ళు ఒక మెడిసిన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక పలానా మెడిసిన్ కనిపెట్టిన తర్వాత ఒక 10 మందికి అది ఇచ్చి ఆ మెడిసిన్ వల్ల వాళ్ళు మార్పులు చేర్పులు వచ్చినాయా, మంచి జరిగిందా లేదా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ మెడిసిన్ ఇవ్వరు, అది సైంటిఫిక్ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ అంటారు. సో అది సైన్స్ మెడిసిన్లో ఉన్న టెక్నిక్ని, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అన్న టెక్నిక్ని ఎకనామిక్స్లో ఉపయోగించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వీళ్ళు కొంతమంది, వీళ్ళకి వ్యతిరేక వర్గం వాళ్ళు ఏమన్నారంటే, ఈ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఏవైతే ఎకనామిక్స్లో, డెవలప్మెంట్ ఎకనామిక్స్లో, ఈ పబ్లిక్ పాలసీలో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో ఏ విధంగా అభిజిత్ బెనర్జీ గారు చేస్తున్నారో దాని రిజల్ట్స్ సక్రమంగా రావు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్
వీరు ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని దేశాల్లో కూడా కంటిన్యూస్గా ఒక 500-600 ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. వారు కూడా అనుకున్నారు, ఇతరులు కూడా అనుకున్నారు. వీరందరు వయసులు, అంటే ఎస్తర్ డఫ్లో అయితే 45 ఇయర్స్ చిన్న వయసు, ఈయన 50 అబో, ఆయన మైకెల్ క్రీమర్ కూడా జస్ట్ 50 అబో. సో ఏజ్ పరంగా చిన్నగా ఉన్నారు, వీరికి రాదేమో అని కూడా కొంతమంది అనుకున్నారు. బట్ వారు చేసిన రీసెర్చ్ యాక్టివిటీసు, వారు చేసిన పేపర్ ప్రెజెంటేషన్స్, వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల ఎన్నో దేశాలు లబ్ధి చేకూరింది. ఎస్పెషలీ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక దశ చేయడం జరిగింది వీళ్ళ రీసెర్చ్ వల్ల. అంటే మన భారతదేశంలో మేజర్గా వాళ్ళ రీసెర్చ్ వల్ల లబ్ధి చేకూరింది, మన ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది ఏంటంటే, పిల్లలకి టెక్స్ట్ బుక్స్, స్కూల్ పిల్లలకి ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ ఇస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక స్కూల్లో రెండు స్కూల్స్ సమానంగా ఉండే స్కూల్స్కి ఒక స్కూల్లో ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, రిఫరెన్స్ మెటీరియల్ ఇవ్వడం, చదువుకోవడానికి బుక్స్ ఇవన్నీ ఇవ్వడం వలన ఇంకో స్కూల్లో స్టాండర్డ్గా ఏమి ఇవ్వకుండా ఉండడం, అంటే వాళ్ళకున్న నార్మల్ ఏమైనా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని ట్రయల్ చూశారు. పెర్ఫార్మెన్స్ ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు. దెన్ ఒక స్కూల్లో మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనం ఏదైతే స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానివల్ల ఆ స్కూల్ పిల్లలకి, రెండో స్కూల్లో మిడ్ డే మీల్ లేదు, దానివల్ల ఈ పిల్లలు ఏమైనా బాగా చదువుకుంటున్నారా, వీళ్ళ గ్రేడ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయా, వీళ్ళ లెర్నింగ్ నాలెడ్జ్ పెరిగిందా అని ట్రయల్ చూశారు. పెద్దగా పెరగలేదు. ఇంకో కార్యక్రమం ఏం చేశారంటే, ఒక స్కూల్లో ఎక్స్ట్రా ట్యూషన్, అంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ రెగ్యులర్ టీచింగ్తో పాటు సర్టెన్ ఎక్స్ట్రా ట్యూషన్ ఇవ్వడం జరిగింది పిల్లలకి, హ్యాండ్ హోల్డింగ్ జరిగింది. దానివల్ల ఆ పక్క స్కూల్తో కంపేర్ చేస్తే ఈ పిల్లలు బాగా పెర్ఫామ్ జరిగింది, పెర్ఫార్మెన్స్ కానీ లెర్నింగ్ కెపాసిటీ కానీ ఇంప్రూవ్ అయింది. సో అప్పుడు అర్థమైంది ఏమేంటంటే, ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కానీ లేకపోతే బుక్ మెటీరియల్స్ ఇస్తే సరిపోదు. ఎవరైతే డౌన్ ట్రాడెన్ కానీ పూర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి పర్సనల్ హ్యాండ్ హోల్డింగ్ టీచర్ ఆ విధంగా చేస్తే, అంటే చదువు చెప్పే టీచర్ కానీ లేకపోతే ఎక్స్ట్రా టీచర్ కానీ చేయడం వలన తక్కువ చదువుకున్న కెపాసిటీ ఉన్న పిల్లలు, లెర్నింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నవాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఇందాక కాలేజీల్లో చెప్పాను, మన భారతదేశంలో కాలేజీలో పిల్లలు పాస్ అయిపోతున్నారు, ఎంప్లాయబిలిటీ లేదు, అంటే ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి రావట్లేదు స్కిల్ లేకపోవడం వల్ల. మన స్కూల్ పిల్లలు 5th, 6th, 7th వచ్చిన తర్వాత కూడా ఎడిషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు, ఓకే, ఆల్ఫాబెట్స్ కానీ స్పెల్లింగ్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు 5th, 6th క్లాస్ వచ్చిన తర్వాత కూడా. సో ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్, అంటే వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలియకపోవడం కానీ కొంచెం హ్యాండ్ హోల్డింగ్ లేకపోవడం వల్ల ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రభుత్వాలని దీని మీద దృష్టి పెట్టడం. హెల్త్ వల్ల చాలా వరకు పిల్లలు, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు కానీ అర్బన్ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలు కానీ స్కూల్స్కి రావట్లేదు హెల్త్ కారణాల వలన. సో వాళ్ళకి హెల్త్ ఇబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ మెజర్స్ కానీ ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ ట్రీట్మెంట్ కానీ మెడికల్ కేర్ కానీ ఇవ్వడం వలన వాళ్ళకి ఎలా ఉన్నదని స్టడీ చేశారు మన నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న అభిజిత్ బెనర్జీ గారు అండ్ ఎస్తర్ డఫ్లో కానీ మైకెల్ క్రీమర్. సింపుల్గా డీవామింగ్ చేస్తే పిల్లలకి, ఒక వయసు ఉన్న పిల్లలకి డీవామింగ్ చేయడం వలన, ఇది ఆఫ్రికా దేశంలో రీసెర్చ్ చేశారు ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్, అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న రూరల్ ఏరియా స్కూల్స్లో డీవామింగ్ చేయడం వల్ల చాలామంది పిల్లలకి చాలా జబ్బులు రాకపోవడం వలన వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ పెరిగింది, వాళ్ళ అటెండెన్స్ టు స్కూల్ ఇంప్రూవ్ అయింది. అంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన తర్వాత మెడికల్ కేర్ గవర్నమెంట్ సబ్సిడీ కానీ ఫ్రీగా చేయడం కన్నా ఇబ్బంది రాకుండా ఫ్రీగా డీవామింగ్ చేస్తే అది బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళ హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ బాగున్నాయని. ఇంకో కార్యక్రమం వాళ్ళు ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్లో ఏం చేశారంటే, మెడికల్ హెల్త్ అండ్ కేర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం కానీ యంగ్ పిల్లలకి, దెన్ అదర్ మెజర్స్, 5 ఇయర్స్ వరకు పిల్లలకి సఫిషియంట్ కేర్ తీసుకోవాలి డిప్థీరియా కోసం కానీ లేకపోతే స్టాండర్డ్గా 5 ఇయర్స్ వరకు చిన్నపిల్లలకి సర్టెన్ వ్యాక్సినేషన్స్ జరగాలి. సో ఇంచుమించుగా ఆఫ్రికన్ దేశాలు కానీ భారతదేశం కానీ
ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి దేశాల్లో ఎక్కడైతే కొంచెం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న దేశాల్లో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నది, లేకపోతే మెలిడా గేట్స్ బిల్ సర్టెన్ ఫౌండేషన్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఉంటుంది, యుఎన్ ఫండింగ్ ఉంటుంది, ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అనేక కారణాల వల్ల తల్లులు వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవట్లేదు పిల్లలకి. ఓకే, అప్పుడు దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఇన్సెంటివ్, పిల్లలకి వ్యాక్సినేషన్ చేసుకుంటే ఒక ఇన్సెంటివ్ కింద ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం కానీ లేకపోతే కూరగాయలు ఇవ్వడం కానీ ఆ విధంగా ఇన్సెంటివ్ ఒక ఒక తయారు చేయడం జరిగింది. చేయడం వల్ల సడన్గా ఇంక్రీజ్ అయ్యింది. ఈ దేశాల్లో ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేసుకుంటారు. సో ఇన్సెంటివైజ్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్ అట్ రూరల్ ఏరియాస్ ఆర్ బ్యాక్వర్డ్ ఏరియాస్ వల్ల హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, తక్కువ ఖర్చులో అవుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇలాగ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ వలన ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఒక అకౌంటబిలిటీ అనేది తీసుకుని రాగలిగారు. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ ఫ్రీగా ఇవ్వాలి, ఎక్కడ ఇన్సెంటివ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలి. మీకు గుర్తుందో లేదో, భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి 1000 రూపాయలు 2000 ఏదో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, వెసెక్టమీ కానీ ట్యూబెక్టమీ చేసుకున్న స్త్రీలకు కానీ మెన్కి కానీ కొంత ఇన్సెంటివ్ కింద 500, 1000, 2000 అలా ఇప్పటికీ ఉంది. అది కొంతవరకు ఏదో ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అన్నది ఉన్నది. అది ఈ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగారు చాలా వ్యవహారాల్లో. దీనివల్ల ఏమి ఎస్టాబ్లిష్ అవుతున్నదంటే, ఈ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రీఇవాల్యుయేషన్ చేయడం జరుగుతున్నది. ఈ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఏవైతే టెక్నిక్స్ అబ్ది బెనర్జీ గారు ఎస్టాబ్లిష్ చేశారో ఆ ట్రయల్స్తో ఈ వెల్ఫేర్ మెషర్స్ ఎన్నో 600 స్కీములు ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ యుఎన్ ఫండింగ్ కానీ ఏ దేశం ఆ దేశం స్కీమ్స్, వీటికన్నిటికీ అకౌంటబిలిటీ తీసుకురావడం జరిగింది. సో అందుకుని కంపారిటివ్ అదర్ విన్నర్స్తో పోలిస్తే వయసు తక్కువైనా సరే అభిజిత్ బెనర్జీ గారికి అవార్డు రావడం జరిగింది. డెఫినెట్గా భారతదేశం హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకు అని అంటే, ఆయన కలకటాలో పుట్టి పెరిగారు, కలకటాలో లౌడేజ్ ఒక స్కూల్లో చదివారు, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుకున్నారు, జేఎన్యూలో ఫర్దర్ స్టడీస్ అన్ని చేసి దెన్ అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు భారతీయులు అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, వాళ్ళు చేసిన కృషికి గాను వాళ్ళకి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది నోబెల్ ప్రైజ్ అని. అయితే రీసెర్చ్ విషయంలో ముఖ్యంగా ఇండియన్స్ ఎందుకు ఈ నోబెల్ ప్రైజ్ అందుకునే ఈ విషయంలో వెనకబడిపోయారంటారు? అంటే ప్రభుత్వాల సహకారం ఎంతవరకు ఉందంటారు, ఎంతవరకు లేదంటారు? అంటే మనం ఇప్పుడు దాకా తీసుకున్నాం అనుకోండి, అంటే భారతదేశంలో ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు నోబెల్ ప్రైజ్? డిఫరెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది, అమర్చా సేన్ గారికి వచ్చింది, కైలాస్ సత్యార్థి గారు, సివి రామన్ గారు, మదర్ థెరీసా. వీళ్ళు ప్రాపర్గా ఇండియాలో ఉండి ఇండియా రిలేటెడ్ యాక్టివిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్కి వచ్చింది. మనం అరవింద్ ఖురానా కానీ లేకపోతే ఇతరులు, ఈవెన్ అభిజిత్ బెనర్జీ కానీ కూడా మన కోటాలో వేసేసుకుంటాం. బట్ వాళ్ళకి మేజర్గా అడ్వాంటేజ్ రావడం కానీ వాళ్ళు చేసిన రీసెర్చ్ యాక్టివిటీస్ని ఇతర దేశాల్లో చేయడం జరిగింది. అంటే మన దేశంలో చేసినా కూడా ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అంటే రీసెర్చ్ చేయడానికి ఒక అంబియన్స్ కానీ ఆ యూనివర్సిటీలో ఆ సపోర్ట్ లేకపోవడం, ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోవడం, అంటే ప్రొఫెసర్స్కి రీసెర్చ్ అసిస్టెంట్స్కి సరి అయిన ఒక గ్రాంట్ ఇవ్వకపోవడం, దానివల్ల ఎంతోమంది టాలెంట్ ఉన్న భారతదేశంలో యువత వీళ్ళందరూ కూడా బ్రెయిన్ డ్రెయిన్ అంటాం, కేపబుల్ ఉన్న పీపుల్ అందరూ కూడా అమెరికా తీసేసుకుంటున్నారు. ఎస్, ఎవరికైతే స్కిల్స్ తక్కువ ఉన్నదో వాళ్ళు భారతదేశంలో మిగిలిపోతున్నారు. నిజంగా అమెరికా ఎందుకు ఇంత గ్రో అయ్యింది, అమెరికా ఈ విధంగా సాధించడానికి ఈ స్థితికి ఎలా వచ్చింది అంటే, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పాలసీస్, వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీస్, వాళ్ళ ఇన్సెంటివ్ స్కీమ్స్, వాళ్ళు ఇచ్చే ఫండ్స్, వాళ్ళు ఇచ్చే కార్యక్రమాల వలన గవర్నమెంట్ ఫండ్స్ గ్రాంట్స్, అమెరికాలో ఉన్నవాళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్ళగానే అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు, బట్ అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు పాలసీ చేసేవాళ్ళు ఇతర దేశంలో హై స్కిల్ ఉన్నవాళ్ళు, ఇతర దేశంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది, రీసెర్చ్కి సపోర్ట్ చేయడం జరిగింది, వీసా ఆన్ అరైవల్ ఇవ్వడం జరిగింది. వీసా ఆన్ అరైవల్ కాదు,
సిటిజన్షిప్ ఆన్ అరైవల్. ఓకే, ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఉస్మానియా యూనివర్సిటీలో 50 మంది పిల్ల మెడిసిన్ చదివితే 45 మంది మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అమెరికాకి వెళ్ళిపోయారు వీసా ఆన్ సిటిజన్షిప్ ఆన్ అరైవల్ డాక్టర్స్కి. సో అలాగ మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఒక ఒక జనరేషన్, ఒక 10 సంవత్సరాలు భారతదేశంలోనూ ఉన్న బెస్ట్ కాలేజెస్లో మెడిసిన్ చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోయారు వీసా సిటిజన్షిప్ ఆన్ అరైవల్. ఎప్పుడైతే సిటిజన్ అయ్యారో చాలా వెసులుబాట్లు వాళ్ళకు ఉండేది, దేవర్ ఆన్ పార్ విత్ ఎనీ అమెరికన్ సిటిజన్, రీసెర్చ్ చేసేవారు, లేదా మెడికల్ ఫీల్డ్ ఇంప్రూవ్ చేశారు, దెన్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది, దెన్ ఎకనమిక్ ప్రొఫెసర్స్ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు వన్స్ దే ప్రెజెంటెడ్ పేపర్స్, ఇంటర్నేషనల్ పేపర్స్ పలు దేశాల్లో ప్రజెంట్ చేసిన వెంటనే, భారతీయులైన కాదు చైనీస్ కానీ యూరోపియన్ దేశస్లో, వాళ్ళందరికీ సిటిజన్షిప్ గ్రాంట్ చేయడం జరిగింది. అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్షిప్ ఇవ్వడం జరిగింది, విజిటింగ్ ప్రొఫెసర్షిప్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్ కంపెనీస్ అన్నీ కూడా సబ్స్టాన్షియల్ గ్రాంట్స్ ఈ రీసెర్చ్కి సపోర్ట్ చేయడం జరిగింది. అది విన్ విన్ సిచ్యువేషన్. ఒక వ్యాక్సినేషన్ కనపడినా, ఒక మెడిసిన్ కనిపెట్టినా కూడా ఒక కంపెనీ యూనివర్సిటీకి సపోర్ట్ చేసి పలానా ఏరియాలో ఒక వ్యాక్సినేషన్ కానీ ఒక మెడికల్ ఒక మెడిసిన్ కానీ కనిపెట్టండి అని చెప్పి ఒక గ్రాంట్ ఇస్తుంది. ఆ గ్రాంట్ యూనివర్సిటీ ఇలాంటి ప్రొఫెసర్స్ అందరికీ ఇచ్చేటప్పటికి వాళ్ళు కనిపెట్టి తిరిగి ఆ కంపెనీకి ఇచ్చేవారు. దాని రాయల్టీ కొంత ప్రొఫెసర్స్కి వచ్చింది, కొంత యూనివర్సిటీకి వచ్చింది, కంపెనీ మేజర్గా బెనిఫిట్ పొందేది. సో ఆ విధంగా విన్ విన్ పాలసీ ప్రకారంగా ఆ రోజు దేశస్లో ఆ పాలసీస్ చేయడం వల్ల ఈరోజు అమెరికా ఇంత పెద్ద దేశం కింద ఎస్టాబ్లిష్ అయ్యి అన్ని దేశాలని శాసించే దిశగా. మరి వాట్ అబౌట్ ఇండియా? ఇండియా కూడా ఆ విధంగా వెళ్ళాలి అని అంటే 100% గవర్నమెంట్ ఫండ్స్ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయాలి. ఎవరైతే ఒక ఒక లెర్నింగ్ కెపాసిటీ కానీ ఒక ఒక కెపాసిటీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వాలి, రీసెర్చ్ చేసే యువతకి సపోర్ట్ చేయాలి. అప్పుడే నిజంగా భారతదేశంలో పుట్టి పెరిగి భారతదేశంలో చదువుకుని భారతదేశంలో వర్క్ చేసి భారతదేశం రీసెర్చ్ చేసిన యువతకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి నోబెల్ ప్రైజ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో రాగలిగే ఆస్కారం ఉంది, ఎస్పెషలీ ఇన్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ మెడిసిన్ ఫీల్డ్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇండియన్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే భారతదేశంలో చెప్పుకోదగ్గ యూనివర్సిటీస్ అన్ని మనం కాలేజెస్ అన్నీ తీసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేసేసాను. టాప్ యూనివర్సిటీస్ ఒక 100 యూనివర్సిటీస్ తీసుకుంటే మన భారతదేశ యూనివర్సిటీ 1 or 2 ఉన్నాయి. టాప్ 200 యూనివర్సిటీస్ అక్రాస్ వరల్డ్ తీసుకుంటే భారతదేశం నుంచి 2-3 కాలేజెస్ కనబడతాయి, యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్. ఈరోజు భారతదేశంలో చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఐఐటీస్, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ, 4-5 ఐఐటి కరక్పూర్ అండ్ ఐఐటి పవై ఢిల్లీ ముంబై, 4-5 ఐఐటీలు, 2-3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దెన్ నల్సార్ లాకి, దెన్ బెంగళూరు యూనివర్సిటీ ఆర్ ఢిల్లీ యూనివర్సిటీ. అలాగా పట్టుమని ఒక 10 కాలేజెస్ కానీ ఒక 10 యూనివర్సిటీస్ కానీ ఆస్కారం ఉన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. సో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చింది, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కింద డిక్లేర్ చేద్దాం, విల్ గివ్ యూ 10 crores, 50 crores ఆర్ 100 crores టు దీస్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ విచ్ షో రిలెవెన్స్ దట్ దే కెన్ ఇంక్రీజ్ దేర్ కెపాసిటీ టు ఇంటర్నేషనల్ లెవెల్స్. దానికి ఒక స్కీమ్ మొన్నే తయారు చేశారు. అంటే 40-50 ఇయర్స్ వరకు మనం ఏ యూనివర్సిటీకి ఏ కాలేజ్కి సపోర్ట్ చేయకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తాయి అంటే, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ గురించే చెప్తున్నాను, నాట్ ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. అంటే గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీస్కి ప్రాపర్గా గవర్నమెంట్ సపోర్ట్ చేయలేకపోయేటప్పటికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోయేటప్పటికి మనకి వేరే దేశంలో రీసెర్చ్ చేసిన వాళ్ళు, వేరే దేశంలో సిటిజన్షిప్ పొందిన వాళ్ళని మనం ఓన్ చేసుకుని, మన భారతదేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్నారు కాబట్టి వీఆర్ ఇండైరెక్ట్లీ ఫోర్సింగ్ దెమ్ టు ఓన్ అస్. మన భారతీయుడు, మన భారతదేశం. బట్ గర్వంగా ఏ రోజైతే చెప్పుకోగలవు అంటే నేను ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వచ్చినప్పుడే గర్వంగా మనం చెప్పగలం. ఎనీ ఫీల్డ్, మీడియా అవని, రీసెర్చ్ అవని, మెడిసిన్ అవని, సైన్స్ అవని, ఎకనామిక్స్ అవని. అసలు మీరు ఇలా అంటుంటే వేల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ కాలేజ్లో, ఏ యూనివర్సిటీస్లో మెరుగైన విద్యార్థులను అందించగలరు అంటే నిజంగా మీరు అన్నట్టు వేలపైన లెక్క పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా వ్యత్యాసం ఉంది. అంటే అక్కడ రీసెర్చ్కి స్కోప్ ఎక్కువ, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రీసెర్చ్కి స్కోప్ తక్కువ. సో ఇదే ప్రధాన కారణం అనుకోవచ్చు అంటే రీసెర్చ్ విషయంలో మన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడానికి. అంటే భారతదేశంలో మనం చూస్తే ఒక 10-20% నిజంగా పూర్గా ఉన్నారండి భారతీయులు. అంటే వరల్డ్ స్టాండర్డ్స్ అవని, ఇండియన్ స్టాండర్డ్స్ అవని ఒక వాళ్ళు ఒక ఈక్వేషన్ చెప్తారన్నమాట. రోజుకి $1
అంటే 70 రూపాయలు, ఇప్పుడు ప్రస్తుతం 72 రూపాయలు, అంతకంటే సంపాదించిన వాళ్ళందరూ కూడా పోర్ కింద యాక్సెప్టెడ్ అనమాట. ఫైనల్లీ భారతదేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు పూర్ అంటే వాళ్ళకు ఒక ఇంత సంపాదించకపోతే వాళ్ళు పూర్ అంటారు. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా ఇంత సంపాదిస్తేనే పూర్, లేకపోతే ఇంతకంటే సంపాదించకపోతే పూర్ అన్నది. అంటే భారతదేశంలో ఒక పాలసీ లేదు, ఎవరు పూర్ ఎవరు డబ్బులు ఉన్నారు ఎవరు మిడిల్ క్లాస్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి సిస్టమ్ అనేది లేదు. దట్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే భారతదేశంలో వ్యత్యాసాలు ఎక్కువ అండి. అంటే గవర్నమెంట్ స్కూల్తో కంపేర్ చేస్తే, ఒక ప్రైవేట్ వెల్ మేనేజ్ స్కూల్తో కంపేర్ చేస్తే, ఫెసిలిటీస్ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేంటి ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ అన్నీ చాలా వేరీడ్గా ఉంటాయి. అండ్ సిలబస్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. సేమ్ సిలబస్ ఫాలో అవన్న దేర్ అబౌట్ డిఫరెంట్ సిలబసెస్ ఉన్నాయి మనకి. మనం టీచింగ్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం స్కూల్ అట్మాస్ఫియర్లో. చాలామంది సామాన్య పిల్లలకి ఈరోజు కూడా మిడ్ డే మీల్ స్కీమ్ గవర్నమెంట్ స్కూల్స్లో మనం పెడుతున్నాం అని అంటే, మనం యూ హ్యావ్ రీచ్డ్ ఏ కంక్లూజన్ దట్ ఆ సామాన్య పిల్లలు వీళ్ళందరికీ కూడా ఇంట్లో ఆ వెసులుబాటు లేదు. లేదు అంటే ఆ భోజనం సంపాదించడానికి పిల్లల్ని చైల్డ్ లేబర్ కింద వాడుతున్నారు. అట్లీస్ట్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడితే, పొద్దున ఇంటి నుంచి పంపించి ఏదైనా పెట్టి పంపిస్తే మధ్యాహ్నం భోజనం వరకు మనం స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిడ్ డే మీల్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో ఈ సిస్టమ్ నుంచి మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ పిల్లలకి ఇలాంటి డే టు డే హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్, నెక్స్ట్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి వెసులుబాటు ఉన్నది, దెన్ రిచ్. అనేక కారణాల వలన, గ్లోబలైజేషన్ వలన కానీ లేకపోతే క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ ఓరియంటెడ్గా పెద్దవాళ్ళు అయిపోవడం, పిల్లలు అయిపోవడం, మనకు అర్హత ఉన్నా లేకపోయినా కూడా ఒక లివింగ్ స్టైల్ యాస్పిరేషన్ ఉండడం వలన వాల్యూస్ డైల్యూట్ అయిపోవడం, కష్టపడితే రిజల్ట్ వస్తుందని నమ్మకపోవడం, ఈజీ వే ఆఫ్ లివింగ్ కానీ ఈజీ వే ఆఫ్ స్టడీ కూడా అలవాటైపోయింది పిల్లలకి. ఎస్, అంటే టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత దాంట్లో అర్థం చేసుకుని మనం సొంతంగా ఒక ఆన్సర్ రాయాలి, రిఫరెన్స్ బుక్స్ చదవాలి, నాలుగు ఒక టెక్స్ట్ బుక్ కాకుండా నాలుగు రిఫరెన్స్ బుక్ చదవాలని కాలేజ్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ అంటే ఆ విధంగా విధానం పాటించట్లేదు. లీవ్ అసైడ్ స్కూల్ చిల్డ్రన్, సో ఒక టెక్స్ట్ బుక్, దానికి ఒక నోట్స్, దానికి ఒక గైడ్, టీచర్ చెప్పింది, ఆ లిమిటెడ్ ఏరియాలో చదువుకోవడం వలన వాళ్ళ ఎనేబులింగ్ కెపాసిటీ తగ్గిపోతున్నది. టీచర్ కూడా నేను చెప్పిందే చదువు, నేను చెప్పిందే రాయి, అప్పుడే నీకు మార్క్స్ వస్తాయి. మనకు కావాల్సిన మార్క్సే, మార్క్ ఓరియంటెడ్ అప్రోచ్ వచ్చేసింది భారతదేశంలో. పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు, కొంతమంది పిల్లలు ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్, మార్క్స్ తక్కువ వస్తాయి. అంటే వాళ్ళ టాలెంట్ని సరిగ్గా ట్యాప్ చేయకపోవడం అటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, అండ్ మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్కి ప్లేగ్రౌండ్స్ లేకపోవడం, ఓన్లీ చదువు మీదే దృష్టి పెట్టడం. అంటే ఒక్కొక్క పిల్లలు ఒకలా ఉంటారు, వాళ్ళేమీ మెషిన్లో మ్యానుఫ్యాక్చర్ వచ్చిన పిల్లలు కాదు, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి, వాళ్ళ లర్నింగ్ కెపాసిటీ కూడా చాలా వేరియన్స్ ఉంటుంది. ఇన్ని వేరియన్సెస్లో మనకి ఎఫిషియన్సీ లెవెల్స్ తగ్గడం వలన నెట్ రిజల్ట్ తక్కువ. అమెరికన్ వ్యవస్థలో ఏంటి ఆ మార్పు ఏంటి, అది ఏదంటే ఒకటి, భారతదేశంతో కంపేర్ చేస్తే పాపులేషన్ తక్కువ ఉన్నది కంపారిటివ్లీ, టీచర్ పీపుల్ రేషియో కూడా రీజనబుల్గా ఉంటుంది. అంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఒకే టీచర్ ఉండి 5 క్లాసులకి ఆవిడే టీచర్, ఫస్ట్ క్లాస్లో 5 పిల్లలు, సెకండ్ క్లాస్లో 10 మంది పిల్లలు, థర్డ్ క్లాస్లో 20 మంది పిల్లలు, ఫిఫ్త్ క్లాస్లో ఇంకో 10 మంది పిల్లలు, 40-50 మందికి ఒకే టీచర్ చదువు చెప్పేసేయాలి గవర్నమెంట్ స్కూల్లో, లేకపోతే ఇద్దరు టీచర్లు ఉంటారు. సో నలుగురిని కూర్చోపెట్టి చెప్పేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది చదువుకోవడానికి. సో కొంతవరకు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అక్రమంగా చదువు చెక్కకపోవడం, రేషనలైజెన్స్ అక్రమంగా ఉండకపోవడం, పిల్లలు ఉన్న చోటకి టీచర్ లేకపోవడం, లేని చోట్ల స్కూల్స్ ఉండడం, ఆ డిస్టెన్స్ వలన భారతదేశంలో ఇస్ అన్ యాక్సెప్టెడ్. అందుకని ఈరోజు సర్వశిక్ష అభియాన్ ప్రకారంగా స్కీమ్లో స్కూల్స్లో టాయిలెట్స్కి ప్రొవిజన్, వాటర్ సప్లై ఇవంతా కూడా చేస్తున్నారు. ఆడపిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత అనేక కారణాల వలన
స్కూల్కి వెళ్ళరు ఎందుకంటే టాయిలెట్ సరిగా సక్రమంగా లేవు కాబట్టి. సో డ్రాప్అవుట్ రేషియో ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ హై బికాస్ గర్ల్స్ ఒక ఏజ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి సరైన టాయిలెట్ ఫెసిలిటీ లేదు కాబట్టి స్కూల్కి వెళ్ళడమే మానేశారు. సో అది ఇప్పుడు దృష్టి పెట్టారు. అమెరికన్ వ్యవస్థ ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ దేశం కాబట్టి ఫైనాన్షియల్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి అక్కడ ప్రైవేట్ స్కూల్స్కి హార్డ్లీ ఎనీ డిఫరెన్స్, ఈక్వల్ కెపాసిటీ ఈక్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటున్నారు. పిల్లలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు అక్కడ కూడా. అక్కడ అందరూ తెలివైన పిల్లలు, అందరూ గ్రేట్ పిల్లలు ఏం కాదు. అక్కడ కూడా డిఫరెంట్, బ్రోకెన్ హోమ్స్ ఆర్ మోర్, అంటే సింగిల్ పేరెంట్స్ ఆర్ మోర్, అండ్ డ్రగ్ అదర్ ఇవన్నీ అదర్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి ఆ దేశంలో కూడా. బట్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ కానీ లెర్నింగ్ మెజర్స్ కానీ టెక్నిక్స్ కానీ దే ఆర్ వెల్ యాక్సెప్టెడ్ ఏ చిల్డ్రన్ అయితే ఏ చైల్డ్కి అయితే ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోకి పుష్ చేస్తూ ఉంటారు. ఇంకో ఆశ్చర్య విషయం చెప్పనండి, భారతదేశంలో 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ అయిన డిగ్రీ చదవాలి, డిగ్రీ చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ మధ్యలో అమ్మాయిలు అయితే పెళ్లి కూడా చేసేయాలి, అబ్బాయిలు అయితే ఉద్యోగం వచ్చేసేయాలి. ఎక్కడైనా రాసి పెట్టున్నాదా? అలా కుదురుతుందా? అందరికీ అలా కుదురుతుందా? ఇప్పుడు చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రావాలని ఎక్కడన్నా ఉందా? ఆ చదివిన చదువు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? పేరెంట్స్ ఫోర్స్తో చాలామంది పిల్లలు అరౌండ్ 20-30% పేరెంట్ ఆశయాల కోసం చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషలీ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ నచ్చితే మెకానికల్ తీసుకున్న వాళ్ళు, మెకానికల్ నచ్చితే సివిల్ ఇంజనీరింగ్ నచ్చితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఉంటే కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. ఎందుకు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు భారతదేశంలో అంటే ఈజీగా జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉన్నది, అమెరికా వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది, ఐదంకెల జీతం నేచురల్లీ కంపేర్ టు ఎనీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కంప్యూటర్ సైన్స్ చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్ విత్ మినిమమ్ ఎఫర్ట్ జాబ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది అని నమ్ముతున్నారు భారతదేశంలో. అలా కూడా జరుగుతున్నది. ఇతర ప్రొఫెషన్స్తో పోలిస్తే, ఇతర ఫీల్డ్స్లో పోలిస్తే, ఇతర సబ్జెక్ట్స్తో పోలిస్తే ఈ ఫీల్డ్కి ఎక్కువ. సో అందరూ అదే చదువుతున్నారు. బట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కొంతమంది మీడియాలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది సినిమా మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చాలా కాలేజెస్లో స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తీసేసారు, సివిల్ తీసేసారు, మెకానికల్ తీసేసారు, ఈ కంప్యూటర్ సైన్స్ దాని రిలేటెడ్ కోర్సెస్ నాలుగు మాత్రం మ్యాండేటరీ, ఐటీ, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఈ నాలుగు ఖచ్చితంగా అవే ఉంటున్నాయి. బట్ మిగతా వాళ్ళందరూ ఇంజనీర్లు కావాలి కదా. ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో రేషియో పరంగా ఏంటంటే ఒక ఇంజనీర్ ఉంటే తన కింద పనిచేయడానికి ఐటీఐ కానీ లేకపోతే సబ్ ఇంజనీర్స్ కానీ క్వాలిఫైడ్ టెక్నికల్ అసిస్టెంట్స్ 7 ఉండాలండి యూజువలీ. దట్ ఈస్ అ రేషియో విచ్ ఇస్ నార్మల్. ఒక ఇంజనీర్కి 6 కానీ 7 కానీ కింద అసిస్టెంట్స్ ఉంటే ఎఫెక్టివ్గా ఆ మోడల్లో వాళ్ళు డెలివర్ చేయగలరు ప్రొడక్షన్, ఓకే, సర్వీస్ కానీ ఉద్యోగం కానీ. ఆ రేషియోతో ఉండాలి, అవైలబుల్ పూల్ టాలెంట్ ఉండాలి. భారతదేశంలో విచిత్రంగా ఒక అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఒకళ్ళకి 7 ఇంజనీర్లు ఉంటున్నారు బీటెక్ వల్ల, ఇంజనీరింగ్ బీటెక్ చదివిన వాళ్ళు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మన ఎడ్యుకేషన్ ఫోకస్ ఎలా ఉన్నది. సో ఇంతమంది ఇంజనీర్లు వచ్చిన తర్వాత అందరికీ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు, అందరికీ స్కిల్ సెట్ ఉండకపోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత చాలామంది విలేజెస్లో ఉండడం, వాళ్ళకి అన్రిలేటెడ్ జాబ్స్ చేయడం, ఈ మధ్యకాలం గవర్నమెంట్ జాబ్స్కి బ్యాంక్స్ అని సిఏ అని డైవర్ట్ అయిపోతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అపాయింట్మెంట్స్ వస్తే అంటే ఎస్పెషలీ కానిస్టేబుల్, పోలీస్ ఫోర్స్లో ఎక్కువ కానిస్టేబుల్ ఫోర్, దెన్ నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ రిక్రూట్మెంట్, డాక్టర్, నర్సింగ్, ఈ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐఆర్ గ్రూప్ 1 సర్వీసెస్, దెన్ సర్వే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్కి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు కూడా అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళ చదివిన చదువుకి అప్రాప్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడం, భారతదేశంలో ఉందాం అనుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న ప్రదేశాలు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్ వాట్ వీ హ్యావ్. ఇవన్నీ ఓవర్కమ్ అయితే తప్ప భారతదేశం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళదు. క్రీమ్ అయితే ఉన్నదో, ఎవరైతే బాగా చదువుకుంటున్నారో, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు భారతదేశం విడిచి వెళ్ళిపోతున్నారు ఫర్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. అది గవర్నమెంట్ తప్పుదామా లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా సహకరించట్లేదా, లేకపోతే ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదా, లేకపోతే వాళ్ళ రీసెర్చ్ గైడ్ కానీ ప్రొఫెసర్ సరిగ్గా వాళ్ళకి అడ్వైస్ చేయట్లేదా, దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్.
చాలా లోపాలనే ప్రక్షాళన జరగాల్సింది. 100% యా సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇదండి ఇంటర్నేషనల్ అప్డేట్స్పై సవివరంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అద్దెపల్లి శ్రీధర్ గారి విశ్లేషణ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.